ఒక తల్లి తన బిడ్డలను పెంచే ప్రక్రియలో తాను ఏర్పరచుకున్న సూత్రాలను తన కుమారుడైనటువంటి జాన్ వెస్లీకి తాను ఉత్తరము ద్వారా రాసి పంపించింది. నీవు కలిగి ఉన్నటువంటి సూత్రాలేమిటి? నువ్వు పాటించినటువంటి సూత్రాలేమిటి? వివరంగా మరొక్కసారి నాకు తెలియచేయి అని అడిగినప్పుడు ఆమె ఆ సూత్రాలను రాసి పంపించింది. ఆ సూత్రాలే ఈరోజు మీతో నేను పంచుకుంటున్నాను. సూజన్ వెస్లీ తన బిడ్డలను పడుకోబెట్టే ముందు మరొక పని చేసేదట. అదేమిటయ్యా అంటే, వారు శుభ్రంగా స్నానం చేయాలంట. శుభ్రంగా స్నానం చేసి చక్కగా నైట్ డ్రెస్ వేసుకొని లేదా చక్కని ఉతకబడినటువంటి డ్రెస్ వేసుకొని అప్పుడు వచ్చి ప్రార్థన చేసి ఆ తర్వాత పడుకోవాలి. సాధారణంగా చక్కగా స్నానం చేస్తే ఫ్రెష్గా ఉంటుంది, వాళ్ళు వెంటనే పడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. చాలామంది తల్లులు, చాలామంది తండ్రులు బిడ్డలకు రెండు పూటల స్నానం కూడా చేయించినటువంటి వాళ్ళు లేరా? ఉన్నారా లేరా? ఉన్నారు. సో బిడ్డలకు రెండు పూటల స్నానం చేయించటం, అలా చేసే విధంగా వారిని ప్రోత్సహించటం ప్రతి తల్లి ప్రతి తండ్రి చేయాల్సిన పని. ఆ విధంగా ఆ బిడ్డలకు స్నానం చేయించి ఆ తర్వాత ప్రార్థనకు వారిని సిద్ధం చేసి ప్రార్థన చేసి పడుకోబెట్టేది. అదే సమయంలో మరొక ఖచ్చితమైన రూల్ పాటించేది ఏమిటంటే, వాళ్ళందరి కొరకు భోజనాలు ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళందరూ కూడా ఒకే సమయంలో వచ్చి భోంచేయాలి. అలా ఒకే సమయంలో వచ్చి భోంచేయడం వల్ల ఐక్యత ఉంటుంది. అంతేకాకుండా షేరింగ్ అండ్ ఆల్సో కేరింగ్ ఉంటుంది. అంతేకాకుండా భోజనం చేసే సమయంలో, దయచేసి గమనించండి, మీకు ఇద్దరు లేక ముగ్గురు పిల్లలు ఉన్నట్లయితే, అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నట్లయితే ఈ ఫార్ములా చాలా ఉపయోగపడుతుంది. మీరు భోంచేస్తున్నప్పుడు, మీతో పాటు పిల్లలు కూడా భోంచేస్తున్నప్పుడు, సూజన్ వెస్లీ యొక్క ఫార్ములా ఏంటంటే, పిల్లలు వాళ్ళు భోంచేసేటప్పుడు వాళ్ళంతట వాళ్లే ఎప్పుడూ వడ్డించుకోవడానికి వీలు లేదు. ఎందుకని? వాడికి మాంసం ఇష్టం, వేసేసుకుంటాడు మొత్తం అంతా. ఇంకా పక్క కూడా ఏమో చూస్తా ఉంటాడు, నాకేమైనా ముక్కుందా, నాకేమైనా ముక్కుందా, నాకేమైనా ముక్కుందా చూస్తాడు పాపం. ఎక్కడ ముక్క, ఈడే మొత్తం ఎక్కే. మొదటి వాడో, రెండో వాడో, మూడో వాడో, లేకపోతే పెద్ద పాప, చిన్న పాప మొత్తం లాగేసుకుంటే, మిగిలిన వాళ్ళకు లేకుండా పోతే, ఇంక ఇద్దరి మధ్య మొదలైంది ఏమిటి, నా ముక్క నువ్వు లాగేసుకున్నావు, నా వాటా నువ్వు లాగేసుకున్నావు, సహజంగా గొడవ మొదలవుతుంది. కాబట్టి సూజన్ వెస్లీ తాను బిడ్డలకు ఆహారం ఏర్పాటు చేసేటప్పుడు ఖచ్చితముగా ఎవరి ప్లేటు వాళ్ళు ముందు పెట్టుకోవాలి, ఎవరికి ఎంత వేయాలో అంతే తాను వేసేది, ఎవరికి ఏ ముక్క వేయాలో తానే వేసేది, వాళ్ళంతట వాళ్ళు లాక్కోవడానికి, ప్లేటు మొత్తం గీకేయడానికి, గిన్నె మొత్తం గీకేయడానికి నో, అసలు పర్మిషన్ ఇచ్చేదే కాదు. దానివల్ల ఏమయ్యేదంటే, ఎవరి ప్లేట్లోది వాళ్ళే చక్కగా తినేవాళ్ళు కానీ పక్క ప్లేట్ చూసుకునేవాళ్ళు కాదు. ఎందుకని? తల్లిగా అందరికీ సమానంగానే వేసింది. నెంబర్ టూ, ఏమైతే వండిందో ఆ వండిన ఆహారము కూరలు తానే వడ్డించేది. దానివల్ల, మమ్మీ నాకు ఆ కూర అంటే ఇష్టం ఉండదు, నేను తిన్ను అనే ప్రసక్తి ఉండేదే కాదు. ఆ ఇంట్లో ఒక రూల్ ఏమిటంటే, తల్లి ఏది వండితే దాన్ని ఖచ్చితంగా బిడ్డలు తినాల్సిందే. అంతేగా, నాకు ఆ కూర అంటే ఇష్టం ఉండదు, నాకు సాంబార్ అంటే ఇష్టం ఉండదు, నాకు వంకాయ అంటే ఇష్టం ఉండదు, నాకు బెండకాయ అంటే ఇష్టం ఉండదు, నేను తినను అనేటటువంటి ప్రసక్తి లేనే లేదు. ఆ తల్లి మొదటి నుంచి నేర్పించింది ఏమిటంటే, ఏమైతే నేను వండుతున్నానో అది మీ క్షేమాన్ని గురించి ఆలోచించి నేను వండుతున్నాను, ఏమైతే నేను వండుతున్నానో దాన్నే మీ అందరికీ వడ్డిస్తాను, ఏమైతే నేను వడ్డిస్తానో దాన్ని ఏమాత్రం కంప్లైంట్ చేయకుండా మీరు ఖచ్చితంగా తినాల్సిందే. వద్దు అని చెప్పటానికి కానీ, మారం చేయడానికి కానీ, లేదు మూతి ముడుచుకోవడానికి కానీ వీలు లేనే లేదు. ఆ తల్లి మొదటి నుంచి కూడా పిల్లలకు వడ్డించిన దాన్ని కంప్లైంట్ చేయకుండా తినే విధంగా
నేర్పించింది.